సార్ ఐసీయూ వార్డ్ లో ఉన్న రెండో బెడ్ పేషెంట్ కి బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సార్ ఇది కార్డియాక్ ప్రాబ్లం కాదు రెస్పిరేటరీ ARDS అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ నో నీడ్ టు చేంజ్ ఎనీ మెడికేషన్ జస్ట్ పుట్ హిమ్ ఆన్ టు ది రెస్పిరేటర్ 24 అవర్స్ ఆక్సిజన్ దొరికితే హిల్ బి ఫైన్ హి ఇస్ రైట్ పుట్ హిమ్ ఇన్ రెస్పిరేటరీ ఓకే సార్ అమేజింగ్ నాలెడ్ థాంక్యూ బాధ్యతే జీరో అదే వచ్చేస్తుందిలే పెళ్ళైతే వాట్ ఏం లేదన్న అదే రష్యాకి వెళ్ళడానికి వీసా టికెట్ అవి వచ్చేసాయి ఓ దట్స్ గ్రేట్ అట్ దిస్ స్టేజ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ గవర్నమెంట్ సెలెక్ట్ చేసి అబ్రాడ్ కాన్ఫరెన్స్ పంపిస్తున్నారు గుడ్ కీప్ ఇట్ అప్ మన హాస్పిటల్ సర్జరీ వీడియోస్ స్లైడ్స్ అన్ని మర్చిపోకుండా తీసుకెళ్ళి ఏమిటి వింటున్నావా వీటితో పాటు కేస్ షీట్ ముఖ్యంగా పేషెంట్ ప్రొఫైల్ అలాగే పెళ్ళికి ఇంకా ఎన్ని పనులున్నాయి ఇప్పుడు నేను రష్యాకి వెళ్ళాలా నువ్వు చేయాల్సింది తాళి కట్టడం మాత్రమే దానికి ఇంకా 15 రోజులు టైం ఉంది నువ్వు ప్రశాంతంగా రష్యాకి వెళ్ళి రావచ్చు ఏంటోదిరా నువ్వు కూడా నా ప్రాబ్లం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు బామ్మా నువ్వైనా నాకు సపోర్ట్ చేయ బామ్మా నాన్నకి ఏదో ఒకటి చెప్పి ఈ రష్యా ట్రిప్ నేను క్యాన్సిల్ చేయించవా నేను చెప్తే వాడు వినడరా నీ పిల్లలు నీ మాట వినరా రెండు తగిలిస్తే చచ్చినట్టు వింటారు త్వరగా రా ఇదిగోరా కాఫీ తీసుకో పెళ్లి కొడుకు పొలిమేరల దాటి వెళ్ళకూడదని అంటారు ఎవరు పెద్దవాళ్ళు ఏమా ఈ ఇంట్లో పెద్దదానివి నువ్వే ఊరికే నాచుకుండా విషయం ఏమిటో చెప్పు పెళ్ళి కదా ఆలోచించి చేస్తే బాగుంటుంది వాడిని ఏమైనా చంద్రమండలానికి పంపిస్తున్నానా వాడు వెళ్లేదు రష్యా ఫ్లైట్ ఎక్కితే 6 గంటలు అక్కడ ఉంటాడు గవర్నమెంట్ 5 డాక్టర్లను సెలెక్ట్ చేసి పంపిస్తుంది అది మనకి ఎంత గర్వకారణం నేను అదే చెప్తున్నాను నాన్న కానీ బామ్మే వినట్లేదు ఒరే రష్యాలో చాలా చలిగా ఉంటుందట ఒకటికి 2 స్వెట్టర్లు తీసుకెళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు అక్కడ నువ్వు తినడానికి పప్పు పొడి ఊరగాయలు అన్ని ప్యాక్ చేసి ఇవ్వరా హింసించకమ్మా నేనేమైనా సంవత్సరం ఉంటానా వారం రోజులేగా రై వారం రోజులు కదా అని ఫోన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కాన్ఫరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి తను ఎక్కడికి వెళ్ళదలే లవ్ గురించి ఈయనకేం తెలుసు బాబాయ్ నువ్వు పెట్లా ఏదో దాచిపెట్టావు అదేంటో చెప్పు పర్ఫ్యూమ్ అబద్ధం చెప్పకు నువ్వేదో దాచిపెట్టావు అది నేను చూశాను ఏం లేదు ఫోటోనే కదా కౌగిలించుకుని నిద్రపోతావు తాతయ్యతో చెప్తాను అయ్యో పూజ పూజ స్టాప్ ఏ పూజ ఆగు తాతయ్య తాతయ్య నీది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఈ లవ్ గివ్ మా రోజుల్లో లేవమ్మా పెద్దలు చూపించిన అమ్మాయికి కళ్ళు మూసుకుని తాళికట్టేసేవాళ్ళం ఇప్పుడు పెద్దవాళ్ళ మాట అబ్బాయిలు వినటం లేదు అమ్మాయిలు వినటం లేదు మీ బాబాయ్ లవ్ గివ్ అంటూ తిరగటం నువ్వు చూస్తున్నావుగా అవును ఏమిటి వెనకాల దాస్తున్నావు ఇది ప్రేమించని వాళ్ళకి చూపించకూడదు అల్లరి పిల్ల